ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని అద్భుతంగా అందరికీ చేరువేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. మరి బ్రహ్మర్షి పత్రిజీ వారి లక్ష్యానికి మనందరం చేయి కలుపుదాం. మన ఇంటి నుండే ధ్యాన ప్రచారం చేయడం అత్యంత సులభమైనటువంటి ప్రక్రియ మిత్రులారా. ఈ పిఎంసి ఛానల్లో వచ్చేటువంటి చక్కటి దివ్య ధ్యాన అనుభవాలు, అలాగే పిరమిడ్ మాస్టర్ రాఘవేందర్ రావు అన్న యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి అద్భుతమైన సందేశాలు, అలాగే వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను చక్కగా అందరికీ చేరవేస్తూ ఎంతో ధ్యాన ప్రచారం మనం చేసేటువంటి అవకాశం మిత్రులారా. మరి ఇవాళ మనము ఒక మంచి అద్భుతమైనటువంటి విశేషమైన అంశం గురించి తెలుసుకుందాం. మన ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయా? ఇది అందరూ చక్కగా తెలుసుకోవాలి మిత్రులారా. ఫ్రెండ్స్, తప్పకుండా 100% ప్రభావితం చేస్తాయి. అర్జునుడి చేతిలో పాశుపతాస్త్రం, రాముడి చేతిలో రామబాణం, ఎలాగో మరి మానవుడి చేతిలోని బ్రహ్మాస్త్రం మన ఆలోచన. మన ఆలోచనలకు ఎంత పవర్ ఉందంటే ఇనుప కడ్డీని సైతం వంచగల శక్తి మన ఆలోచనలకు ఉంది. అంటే ఎంతో పవర్ మనలో ఉందన్నమాట. అది తెలియక మనము దాన్ని వృధా చేస్తున్నాం మన యొక్క పనికి రానటువంటి ఆలోచనలతో. మన ఆలోచన మన మీద ఎంత ప్రభావం చూపుతుందో అలాగే ఇతరుల మీద కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక ఆలోచన రావచ్చు, ఏంటంటే మరి నా ఆలోచనలు ప్రభావితం చూపడం లేదే, నేను చాలా ఆలోచనలు తీపెట్టుకుంటున్నాను, అయితే నా ఆలోచనలు ఎందుకు పనిచేయడం లేదు? చాలా రోజులుగా నేను నా భర్తని మారాలని, నా పిల్లలు మారాలని, వాళ్ళందరూ ధ్యానంలోకి రావాలని, నా భార్య నా మాట వినాలని, నా పిల్లలు నా మాటలు వినాలని ఇలా ఆలోచిస్తున్నా కూడా వారు మారడం లేదే, అంటే నా ఆలోచన పనిచేయడం లేదా? ఇది పెద్ద డౌట్ మనందరికీ. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఆలోచన పనిచేయాలి అని అంటే దానికి శక్తిని జోడించాలి. అంటే మనలో శక్తి ఉండాలి. మనలో ఎంత శక్తి ఉంటే మన ఆలోచనకు అంత శక్తి వస్తుంది, మన ఆలోచన అంత పదునుగా ఉంటుంది. మీ ఆలోచన శక్తివంతం అయినప్పుడు అది ఎవరినైనా మీకు వశం చేస్తుంది. అది ఎవరైనా మీ వశం అవ్వాల్సిందే, అంటే మీ మాట విని తీరవలసిందే. మరి ఆ శక్తి ఎలా వస్తుంది అంటే ద ఓన్లీ వే మెడిటేషన్. ఒకే ఒక మార్గము ధ్యానం మిత్రులారా. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మనం అత్యధిక శక్తిని పొందుతాం. ఇకపోతే మనం చేసే ఆలోచన చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ అంటే సంపూర్ణ విశ్వాసంతో ఉండాలి. అలాగే ఎలాంటి నెగటివ్ భావన మనలో కలగకూడదు, అప్పుడు మాత్రమే అవి పనిచేయడం మొదలు పెడతాయి మిత్రులారా. అందుకే ధ్యానం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచనలు బయటికి వదలరాదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే కొంతమంది ధ్యాన శక్తితోటి ఇతరులకు కీడు తలపెట్టే ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పట్ల గతంలో ఉన్నటువంటి ఆ ద్వేషం కానీ ఆ పగ ఆ ప్రతీకారంతో మనం ధ్యానంలోకి వచ్చాము, మన దగ్గర శక్తి ఉంది, సో ఈ శక్తితో నేను వాళ్ళని ఏదో చేసేస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఆ ఇతరులకు కీడు తలపెట్టే ఆలోచన చేస్తూ ఉంటారు. మిత్రులారా, దయచేసి అలా చేయవద్దు, ఎందుకంటే అది పనిచేస్తుంది, తద్వారా మీ ధ్యాన శక్తి హరించుకుపోతుంది. ఎలా అయితే మనకు పురాణాలలో విశ్వామిత్రుడు అత్యంత శక్తివంతుడు, గొప్ప తపస్వి, ఎంతో శక్తిని గడిస్తాడు, తను పొందిన శక్తినంతా ఎవరో ఒకరి మీద చిన్న కోపంతోనో పగతోనో తన శక్తినంతా అక్కడ దారపోస్తాడు, ఇది మనందరికీ తెలుసు. మరి మనం కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు బహు జాగ్రత్తగా ఉండాలి.
మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతికి, అది ఏదైనా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ కీడు తలపెట్టే ఆలోచనలు మన నుండి ఒక్కటి కూడా రారాదు మిత్రులారా. ఎందుకంటే ఆలోచనలకి ఒక శక్తి ఉంది. ఏంటంటే ఆ ఆలోచన మన నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దానిని ఆపే శక్తి మనకు కూడా ఉండదు మనం. అందుకనే మనం ఆలోచించేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ ఆలోచనని బయటికి వదలడం అనేది మనం నేర్చుకోవాలి. అందుకే మన ద్వారా ఎప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే మన శక్తి మరింత పెరుగుతుంది. ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా, మన ఆలోచనలు కొంతమంది దగ్గర పనిచేయవు. ఎవరి దగ్గర పనిచేయవు అని అంటే, మనకంటే ఎవరైతే హై ఫ్రీక్వెన్సీలో ఉంటారో అలాంటి వారి దగ్గర మన నాటకాలు సాగవు మిత్రులారా, మన ఆటలు సాగవు. అందుకే వారితో ఎలా ఉండాలో, ఎంత ఉండాలో అలా అంతలోనే ఉండాలి. తర్వాత మన ఆలోచనలు ఇతరులకు చేరినప్పుడు మాత్రమే అది దాని ప్రభావం చూపిస్తుంది. అంటే మనం ఏదైతే సందేశం ఇక్కడి నుంచి ఇతరులకు పంపిస్తున్నామో అది వాళ్ళకి అందాలి, వాళ్ళకి చేరాలి. చేరినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. మనము చేసేటువంటి ఆలోచన, ఆ సందేశం మధ్యలోనే డైల్యూట్ అయిపోయిందంటే అక్కడికి చేరకుండా అక్కడ నుంచి మనకు రెస్పాన్స్ రాదు, ప్రభావం ఉండదు. అంటే మనము చేసేటువంటి ఆలోచన అది ప్యూర్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, లోక కళ్యాణం కోసం చేయాలి, అందరి మంచి కోసం చేయాలి. దానికి మన ధ్యాన శక్తిని ఇంధనంగా నింపాలి. అప్పుడు మాత్రమే ఆలోచన అక్కడికి చేరుతుంది, అక్కడి నుంచి ఆటోమేటిక్గా రెస్పాన్స్ మనకు వస్తుందన్నమాట. సో ఇది మనందరం తెలుసుకోవాలి. సో కాబట్టి ధ్యానం ద్వారా అద్భుతంగా మీ ఆలోచనలు మరింత శక్తివంతం అవుతాయి, అవి తప్పకుండా నెరవేరుతాయి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న అద్భుతమైనటువంటి సూక్తి, సాధన ద్వారా సమస్తము సాధ్యమే, అదే ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస సాధన. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.